భారతీయ జనతా పార్టీలో సోము వీర్రాజుకి సంబంధించినటువంటి అంశం చాలా సీరియస్ స్టేజ్కి పోతుంది. సోము వీర్రాజు తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేయడం కంటే కూడా వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడిని నేరుగా టార్గెట్ చేస్తున్నారు. దానికి కారణం చంద్రబాబు నాయుడు గీసినటువంటి స్కెచ్లో భాగమే తెలుగుదేశం అంతా కలిసి భారతీయ జనతా పార్టీని దెబ్బతీయడానికి కుట్ర పన్నుతోందని, తాము ఇచ్చిన పథకాలు కేంద్రం ఇచ్చినటువంటి పథకాలకు సంబంధించినటువంటి ప్రయోజనాలు అందుకుంటున్నటువంటి ప్రజలకి అవి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పథకాలని చెప్పాలనేదే మొట్టమొదటి నుంచి కూడా సోమవీర్రాజు డిమాండ్. అది చెప్పట్లేదన్న ఆగ్రహాన్ని పలు దఫాలు పలుసార్లు వివిధ సభల్లో వ్యక్తం చేశారు. కాకపోతే తాజాగా నేరుగా చంద్రబాబు నాయుడు వ్యక్తిగత అంశం మీదకి వెళ్లారు. అది మామను వెన్నుపోటు పొడిచినటువంటి వ్యక్తిగా, తమకి ద్రోహం చేస్తున్నటువంటి వ్యక్తిగా, చివరికి చంద్రబాబు సొంత నియోజకవర్గంలోనే 10 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందనేటువంటి తాజా ఆరోపణ. ఇది నేరుగా చంద్రబాబును టార్గెట్ చేయడం. దీంతో టీడీపీ శ్రేణులు ఆగ్రహంతో రగిలిపోయినాయి. అందులో భాగంగా రాజమండ్రిలో సోము వీర్రాజు కార్యాలయాన్ని ముట్టడించడం కోసం తెలుగుదేశం పార్టీ శ్రేణులు వెళ్లడం, ఆ శ్రేణుల మీద భారతీయ జనతా పార్టీ శ్రేణులు తిరగబడి ఉద్యమం చేయడానికి రావడం, ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడుని వైపు నుంచి తెలుగుదేశం పార్టీ అధికారికంగా ఎవ్వరూ ఎక్కడ సోము వీర్రాజు విషయాన్ని హైలైట్ చేయొద్దని చెప్పడం, ఈ మొత్తం మీద సోము వీర్రాజు గెలిచారా తెలుగుదేశం గెలిచిందనే తేలాలి. ఎందుకంటే సోము వీర్రాజు ఇప్పుడు ఇంతకుముందు శ్రీధర్ అద్దేపల్లి శ్రీధర్ ఇదే విధంగా చంద్రబాబు నాయుడు ఇష్యూలో తీవ్రంగా భారతీయ జనతా పార్టీ తరపున తెలుగుదేశాన్ని విమర్శిస్తూ పనిలో పనిగా మంత్రులు పట్టించుకోనటువంటి అంశం, ఎవరైతే రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్నటువంటి మాణిక్యాలరావు కావచ్చు, మరొక వైపున కామినేని శ్రీనివాస్ కావచ్చు, వాళ్ళు మాట్లాడలేదు కాబట్టి వాళ్ళను కూడా మంత్రివర్గం నుండి తీసేసి కొత్త వాళ్ళని పెట్టాలన్నటువంటి కాన్సెప్ట్ని ఆ రోజున ఆయన ప్రొజెక్ట్ చేయడం, ఈ నేపథ్యంలో అద్దేపల్లి శ్రీధర్ని అసలు పార్టీలోనే లేడని ప్రకటించినటువంటి నేపథ్యంలో సోము వీర్రాజును కూడా భవిష్యత్తులో పార్టీ నుండి సస్పెండ్ చేయడం లాంటిది జరుగుతుందా? ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఆయన పార్టీ ఎమ్మెల్సీగా ఉన్నారు, ఎమ్మెల్సీగా ఉన్నారు కాబట్టి పార్టీ చెప్తేనే మాట్లాడాలన్న రూల్ ఏంటి, తనకు తానుగా మాట్లాడే హక్కు ఉంటుంది. ఇంకొకటి అధిష్టానం దగ్గర తనకుండేటువంటి పలుకుబడి విడిగా ఉంటుంది. ఆర్ఎస్ఎస్ కన్సర్న్లో వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి తను డిఫరెంట్గా వ్యవహరిస్తున్నటువంటి తీరులు, ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆయన దిష్టిబొమ్మలు తగలబెట్టడానికి రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఏర్పాట్లు చేసుకోవడం, కొన్ని చోట్ల చేయడం కూడా జరిగింది. అట్లాంటి సమయంలో ఈ ప్రకటన రావడంతో సోము వీర్రాజు విషయంలో నేరుగా అధిష్టానంతోనే భారతీయ జనతా పార్టీ అధిష్టానంతోనే తెలుగుదేశం పార్టీ పెద్దలు తేల్చుకోబోతున్నారా, లేదంటే సోము వీర్రాజును అనవసరంగా కెలికి వివాదం చేసుకోకూడదు అనుకుంటున్నారా అన్నటువంటిది రానున్న రోజుల్లో బీజేపీ తీసుకోబోయే చర్యల మీద ఆధారపడి తెలుస్తుంది.